వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బుల్లెన్ల ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు పవన్ కూటమిపై అనుమానాలు, వైద్య విద్యాశాఖలపై షర్మిల ప్రశ్నాస్త్రాలు. డ్యూటీ ఎక్కిన యాంకర్ శ్యామల, పిల్లకి బిచ్చం వేయలేదంటూ హాట్ కామెంట్స్. ఇకపై ఆ పనులు చల్లవు, రిజిస్ట్రేషన్ విధానంలో కీలక మార్పులు. విశాఖ స్టీల్ ప్లాంట్ మూసివేత ముమ్మరం, సెలవుల్లో సీఎండీ రిటైర్ అయ్యేంత వరకు. ఏపీలో ప్రభుత్వ వైద్య విద్యా కళాశాలల వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం కొన్ని వివాదాస్పద నిర్ణయాలను తీసుకోవడం దీనికి కారణమైంది. దీనిపై తాజాగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ షర్మిల స్పందించారు. రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేసి వైద్య విద్యను పేద విద్యార్థులకు దూరం చేసే ప్రయత్నాలు సాగుతున్నాయని ఆరోపించారు. ఇప్పటికే వైద్య విద్య పేద విద్యార్థులకు అందని ద్రాక్షలా మారిందని, ఇప్పుడు దీన్ని మరింత దూరం చేసే ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ నిలదీశారు. ఎవరు ఊహించిన విధంగా యాంకర్ శ్యామలకు పార్టీలో ఉన్నత పదవిని అప్పగిస్తూ పార్టీ అధినేత జగన్ ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా పార్టీకి 4 కొత్త అధికార ప్రతినిధులను నియమించింది. మాజీ మంత్రి ఆర్కే రోజా, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, జోబుడి ప్రభాకర్ రావులను అధికార ప్రతినిధులుగా అపాయింట్ చేశారు. ఇదే జాబితాలో ప్రముఖ యాంకర్ శ్యామలకు కూడా జోటు తగ్గడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పార్టీ పరంగా పనిచేస్తున్నప్పటికీ ఎలాంటి హోదా లేకుండానే ఆమె గత ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడ్డారు. దీన్ని గుర్తించిన జగన్ శ్యామలను పార్టీకి అధికార ప్రతినిధిగా నియమించారు. ఈ లిస్టులో యాంకర్ శ్యామల పేరు ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. వైసీపీలో కీలక బాధ్యతలు చేపట్టిన శ్యామల కూటమి ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా వరద బాధితులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందని, ఆ నిందను వైఎస్ జగన్పై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని శ్యామల తెలిపారు. చంద్రబాబు రాజకీయ జీవితంలో ఎంతమందికి సహాయపడ్డారో వివరించాలని ఆమె డిమాండ్ చేశారు. గత జగన్ ప్రభుత్వంలో వరద బాధితులను ఏ విధంగా సాయం చేశామో కళ్ళు తెరిచి చూడాలని కూటమి నేతలకు ఆమె హితవు పలికారు. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు రిజిస్టర్ కార్యాలయాల్లో ఉన్న విధానాలను సమూలంగా మార్పు చేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు తాజాగా రెవెన్యూ శాఖ సర్క్యులర్ జారీ చేసింది. ఇప్పటివరకు కోర్టుల్లో జడ్జిల తరహాలో సబ్ రిజిస్టర్లు కూర్చునే విధానానికి చెల్లుచిట్టి పలికేలాగా రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయాలు తీసుకోనుంది. కార్యాలయంలోని మార్పులకు నిర్ణయించింది. సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఇకపై రాజరికపు పోకడలు స్వస్తి పలకనుంది. కో సబ్ రిజిస్టర్ ఆఫీసులో రూపురేఖలు మార్చే అంశంపై ప్రభుత్వానికి రెవెన్యూ శాఖ స్పెషల్ సిఎస్ సిసోడియా, మంత్రి అనగని సత్యప్రసాద్ ఆఫీస్ సెటప్లో మార్పులు తీసుకురావాలని నిర్ణయించింది. అమలుకు సర్క్యులర్ జారీ చేశారు. అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో ఉన్నట్టుగానే సబ్ రిజిస్టర్ల సిట్టింగ్ అరేంజ్మెంట్ ఉండేలాగా చర్యలు తీసుకోనున్నారు. సబ్ రిజిస్టర్లు కూడా సామాన్యులేనని భావన కలిగేలాగా రెవెన్యూ శాఖ కసరత్తు చేస్తోంది. విశాఖపట్నం ఉక్కు కర్మాగారం విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వెనక్కి తగ్గట్లేదు. మరో అడుగు ముందుకే వేస్తుంది, తప్పితే వెనక్కి తగ్గట్లేదు. ప్రైవేటీకరణకు రంగం సిద్ధం చేసింది. ఉక్కును ఉత్పత్తి చేయడానికి అవసరమైన ముడి ఇనుము, బొగ్గు సరఫరా స్తంభించిపోవడంతో అనేక అనుమానాలకు తెరతీసినట్లయింది. విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని 100% మేర ప్రైవేటీకరించి తీరుతామంటూ గతంలో కేంద్ర ప్రభుత్వం పలుమార్లు స్పష్టం చేసింది. దాన్ని విక్రయించే దశగా అడుగులు వేసింది. ఈ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి విశాఖపట్నం సహా రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఇదివరకు రాజకీయ పార్టీలు నిర్వహించిన ప్రదర్శనలను కానీ ఆందోళనలు కానీ కేంద్ర ప్రభుత్వం బేఖతరు చేస్తూ వచ్చింది. చూసారు గిబి బుల్టన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.